హై వ్యూవర్స్, రానా నాయుడు. ఇది రేటింగ్ల పరంగా, వ్యూస్ పరంగా మంచిగానే డబ్బులు సంపాదించిందని భావించాలి మనం. అయితే వెంకటేష్ పరువు అయితే దారుణంగా పోయింది. రానాకు వచ్చేసి కుర్రాడు అండమానోడు వెబ్ సిరీస్లు ఏంటి, మిగతా వాటిలు ఏంటి, ఎట్టకంటే యాక్ట్ చేస్తాడు కాబట్టి వదిలేయండి. బట్ వెంకటేష్ విషయంలో అలా కాదు, ఫ్యామిలీ హీరో అన్నారు, రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్తూ ఉంటాడన్నారు, ఆధ్యాత్మిక భావాలను వ్యక్తి అంటూ ఉన్నారు, ఎంతమంది హీరోయిన్లు ఆఫర్ ఇచ్చినా అందరం దూరం పెట్టాడు అంటూ ఉన్నారు. ఇలా ప్రతి సందర్భంలో కూడా చాలా గొప్పగా చూపించారు వెంకటేష్ని. మరి అటువంటి వెంకటేష్ ఈ రానా నాయుడులో అత్యంత దారుణంగా జుగుప్సాకరమైనటువంటి సీన్లు, డైలాగులు చిచ్చి అనిపించేవన్న మరికొన్ని. అది యాక్టింగ్ అని మీరు కొట్టిపారేస్తే ఇక మీ అంత అమాయకులు ఇంకెవరు ఉండరు. యాక్టింగ్ అయినా కానీ అయప్సా మాల వేసుకున్నటువంటి పర్సన్ నీచత నీచంగా బూతులు మాట్లాడతాడా? లేదుగా. సో అది గుర్తుంచుకోండి మీరు. మన ఇంటర్నల్గా మన సోల్ చెప్పిద్ది అనమాట, అది డైలాగ్ అయినా యాక్టింగ్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది నీ సెట్ కాదు, అది నీ పని కాదు అని చెప్పినప్పుడు ఆ లాకంగా ఉండాలి. మొత్తానికి మరి వెంకటేష్ రిలీజ్ అయ్యాడో లేదు అన్నప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అన్నట్టు చేశారో, ఏం కాదబ్బా మొత్తం మార్కెట్ అంటారు, మార్కెట్ టెక్నిక్స్ అంటారో, ఎందుకు తెలుగులో ఈ రానా నాయుడుకి సంబంధించిన డైలాగులు కావచ్చు మొత్తం ఆడియో వర్షన్ ఏదైతే మొత్తం తీసేశారు. ప్రస్తుతం మీరు గమనిస్తే రానా నాయుడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతూ ఉంది, బట్ మిగతా భాషల్లో ఉంది, తెలుగులో లేదు. ఎందుకు ఏంటంటే అంత పచ్చి బూతులు ఉన్నాయి. కారణం నేను అనుకోవటం వెంకటేష్ కోసం ఇప్పుడు తీసేస్తారని అనిపిస్తుంది. అఫ్కోర్స్ ఆల్రెడీ జరగాల్సిన మొత్తం జరిగిపోయింది, డ్యామేజ్ మొత్తం అయిపోయింది, ఇప్పుడు ఏదో కవరింగ్ అన్న ఫీలింగ్ తప్ప వేరేదైతే కాదు. సో సింపుల్గా నేను చెప్పదలుచుకున్నాను, ఏదైనా మొదట్లో ఉండాలి, అంతా అయిపోయే కన్నప్పుడు తిరిగి వెంకటేష్ ఇమేజ్ అయితే రాదు. వెంకటేష్ ఇమేజ్ మరలా తిరిగి రావాలంటే మరలా అత్యద్భుతమైనటువంటి కొన్ని సినిమాలు యాక్ట్ చేయాలి, బయట కొన్ని చారిటీ యాక్టర్స్ రిమైనింగ్ మనకు చేయడం, లైక్ ఇలా నెంబర్ ఆఫ్ ఉంటూ ఉంటాయి. ప్రస్తుతం అయితే నెట్ఫ్లిక్స్లో రానా నాయుడు తెలుగు వర్షన్ అయితే మీకు లేదు, వేరే లాంగ్వేజ్ అయితే దొరుకుతూ ఉన్నాయి. ఇది చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం అంటారా, లేదన్నప్పుడు డబ్బులు వచ్చిన తర్వాత కమర్షియల్గా బాగా హిట్ అయిన తర్వాత ఆ ఏదో కంటి తుడుపు అన్నప్పుడు ఏదో కవరింగ్ అన్నట్టు తీసేసారని అనుకోవాలి. కింద కామెంట్ అప్పుడు తెలియచేయండి.